ఫస్ట్ ఏది కాల్చాలి ఇప్పుడు నేను మిరపకాయలు కాల్చున్నా రెండు మూడు లేకుంటే భూచక్రం ఫస్ట్ కాలుస్తాను భూమి చుట్టూ అంతా తిరుగుతుంది చిత్రుబుడి కాల్చాలనా ఇదేంది మన ఆహా సూర్సూరు బాత్ అయితే ఏం కాదు మంచిగా ఇక్కడ ఉంది ఇది కాలుస్తుంది కాలవాలనా ఏం చేస్తున్నావా నువ్వు నాయన టపాకాయలు కాలుస్తున్నా నీకేమన్నా రీతున్నదారా గాడ ఏం అది ఏందో పాశమో గీశమో వేయాలంట అవి చేయిపు అవేంటివి ఆ దుకాణం కాడికి పోయి సావుకారితానికి నా పేరు చెప్పి అవి ఏంటివి ఉంటాయి కానీ సాపు సాపువి షాంగులా బింగులా షాంగులా లూడూస్లా లూడీస్ కాదురా షాంగులు ఏమిటినేమో అంటారు అవిటిని తీసుకోరా పో సాపు నేను కాలుస్తాయి మిరపకాయలు నేను కాలు వద్దురా ఇంకా పోరల్ని పిలిచిన ఆ పోరల్ని కాలుస్తారు కానీ నువ్వు వెళ్ళిపో అక్కడ పో భూచక్రమణ చూడబుద్ధి కాదు నేను చెప్తున్నా పోను పండుగను అనుకుంటా కాలువని ఒకటి పోను పో అక్కడ సావుకారు చూడతానుగా సీనయ్య తానుకో నా పేరు చెప్పు ఇంకా నేను ఈ పండుగ పూటల్లా పిల్లలు చేసుకునేటివే వాళ్ళు ఖుషీ ఉంటే మనం ఖుషీ ఉన్నట్టే కానీ వీటి కొండపోయి పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు వచ్చినప్పుడు వీటిని కొండపోయి పూల బజ్జీల కాడ కూర్చుంటే ఏం చెప్పాలి వీనికి రీతి ఉన్నదా ఏమన్నా మంచిగా మంచి నువ్వుల కట్టాలు తెమ్మంట అని చెప్పిన మనకి ఆ మంచి నువ్వుల కట్టాలు తెస్తే నెత్తిమీదికి వెళ్ళి దింపుకుంటే ఇంత శనేశ్వరం పోతుంది అంటానంటే ఆడు సస్తే సాగాడు కిరణరా పిల్లలు కిరణి 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 యాడికోతరు బిడ్డ కూర్చోండి కిరణి ఇగో తెప్పించండిరా కిరారా గాడ కూర్చున్నాడు చూడు బిడ్డు ఇక్కడ అది ఏం కాదురా పోరగా నువ్వు పట్టుకొని మీ తమ్ముడే కదా భోజనాలు భోజనాలకు కూర్చున్నట్టు అట్లా కూర్చున్నారు ఏమరా ఏం చెప్పాలి ఈ పోరడు చూసినా కానీ ఇగో కొంటే శాతాలు చేయొద్దు నేను చెప్పినట్టు ఇంటనే నేను ఇస్తా చేతులకు లేకపోతే పటకారం పెట్టి ఒక్కొక్కరిని చెవులు వడేస్తా ఏమనుకుంటున్నారు ఏమంటున్నా మీరు నేను చెప్పినట్టు ఇంటనే 10 రూపాయలు ఇస్తా లేదనుకో మిగతానే వసూలు చేస్తాను నేను పయమాలు ఏమనుకుంటున్నారు ఇది ఇది ఒకనికి ఇస్తా ఇది కాల్చాలి ఏమంటారు కాలుస్తావా ఏంటి కాలుస్తాను మరి అది చెప్పాలి కదరా ఇచ్చింది కాలుస్తా అంటే ఊదుబత్తి కూడా కాలుస్తావా ఏం మనిషి ఇవ్వరా నువ్వు ఇగో ఊదుబత్తి ముందుగాల ముట్టించుకోవాలి తెలుసా మీకు ఊదుబత్తి ముట్టించుకుంటే మన చేతికి కాలకుండా ఉంటుంది బోగడోగడు ఏం చేస్తాడంటే పుల్ల గీరి ఈయన పెడతారు పుల్లలు పెట్టి ఇట్లా గీరి బాంబుకు పెడతారు ఇట్లా బాంబుకు పెడితే పటాలున వేళ కళ్ళకు కళ్ళు మూతి ముక్క అంతా ఒకటవుతుంది ముందుగాల ఊదుబత్తీలు ముట్టించుకోవాలరా పిల్లలు ఊదుబత్తీలు ముట్టించుకున్నాక జరంత ఒక పీటు దూరం ఉంటుంది మనకు ఆ పీటు దూరం ఉండేటకాల ఏమవుతుంది ఏమైనా కాల్చేది ఉంటే మనకు ఖాళీ దూరం పోతుంది ఇట్లుంటుంది కదరా ఇక మనం ఇప్పుడు కాల్చలేను కానీ ఇగో ఇదేంటిది పూల బాజలు ఇవి పూల బాజలు ఒక్కొక్కరికి ఒకటి ఇస్తా ఇది పట్టుకోరా కుడి చేత పట్టాలా ఎడమ చేతులు చెప్తారు ఏదానికి పలారం లేక ఒక్కొక్కటే మరి ఏమనుకుంటున్నాం పండుగ పూటల్లో ఒక్కొక్కటే ఇది నెత్తికి ఒకటి ఇది భూచక్రాలు ఇవి చాలా పైదంగా కాల్చాలరా పిల్లగ ఇవి అయితే పాటు మన అనుకో శీతం ఇది కావు ఏమంటున్నా ఇయల్ల నరకాసురుణ్ణి కథం పెట్టిన దినం అందుకోసానికి పండుగ చేసుకుంటారు అర్థమవుతుందా ఒట్టిగానే మీరు ఏందో అని చెప్పి తినేటివి తాగేటివి పటాపట మొత్తం అందరు అదిరిపడేటట్టు చేయొద్దు ఏమంటున్నా పైలంగ ఉంచుకోవాలి ఇది ఒక పాకెట్ తెచ్చిన మామూడు ఈ పాకెటు నెత్తికి 5-5 ఇస్తా మిరపకాయలు ఏమంటున్నా ఇగో 5 వచ్చినాయి సూ నీకు 5 వచ్చినాయి 5 కన్నా ఒక్కటి ఎక్కువ కాల్చినవనుకో నీ తోక కాల్చుతా ఇగో లెక్క పెట్టుకో అగగగగ ఒకటి ఎల్లబడది తీసుకో ఇగో 5 నెత్తికి 5 అవి అన్నా ధర్మమన్నా టుస్సుమన్నా నాకు 5 చెప్పకుండా ఏమంటున్నా ఇగో పట్ర 5 పట్ర ఇస్తున్నా అరే రే రే ఆత్రం ఎందుకు ఇగో 5 ఏమంటున్నా 5 ఉన్నాయి పోయిందంటుంది ఇచ్చిందే ఎక్కువ అంటే మళ్ళీ బత్తి పోయింది అంటారు మళ్ళీ ఇగో బత్తి పోయింది ఇగో నేను కంపెనీ పెట్టిన అంటే నేను కొత్తగా తయారు చేసి ఇస్తాను మన లొకేన్ పోయింది ఇగో ఏంటి ఏంటి ఏమో అన్న కథనే ఉన్నదిరా మీది అయ్యో పాప మాట పోరాలు వీలు ఇస్తే తమాష చూడు వీళ్ళు తెచ్చుకుందాం నాకు బచ్చి లేదు నాది దన్నుమని లేదు నా తుస్సుమన్నది అంటారు ఇట్లా కథలు పడొద్దు ఇగో మా పోరలకు 2 ఉన్నాయి అంతే ఎక్కువ లేవు ఇలా ఇగో నెత్తికోటి మాకు మా ఇంటి వాళ్ళకు 3 ఉన్నాయి ముగ్గురికి 3 ఉన్నాయి ఏమంటున్నా
మీరు నేను చెప్పినప్పుడే కాల్చాలి. మళ్ళీ సింహశీకట్లో వచ్చి అంతా నిద్రపోయినప్పుడు డన్ను మంటానంటే నాకు నిద్ర పట్టదు. చెప్తున్న శ్లోకం ఒక నేను పట్టుకర పెట్టి ముక్కు తిప్పితే ఏమనుకుంటున్నా, మీరు సప్పుడు దాకా ఏమంటున్నా, మీకు మంచిగా ఇచ్చిన ఒక్కొక్కరు ఎట్లా ఏం చేస్తారు, నువ్వు ఎట్లా చేస్తావురా, ఎట్లా వేలుస్తావు చెప్పు. క్షేత్రనా సిగ్గున్నదా నీకేమన్నా చేతుల వేలుస్తారా, తూ 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 చేతు పట్టున వాళ్ళకి రడమైతుంది అది కా మాన కూడా మానది చలికాలం. ఓపిలగా నువ్వెట్లా కాలుస్తావురా, నువ్వెట్లా కాలుస్తావు అంటే అని చూసి కాలు, నువ్వు చెప్పురా నువ్వెట్లా కాలుస్తావురా. నేను ఒక లోటు వేసుకుంటా, ఐదు ఇట్లా చేంజ్ చేసి దాని తిందటి లోటు వేస్తా, లోటు ఎట్టు ముట్టించి దూరం తిరుగుతా. తూ 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 నువ్వు ఇట్లా చేసిన మనకు బరిగా తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పినరా నీకు, లోట కింద పెట్టని కదా, పట్టున వేలితే మనకు సప్పుడిన వాళ్ళరా, లోట కింద పెట్టి మానక కింద పెట్టి సోల కింద పెడితే అవి టుప్పు మంటాయి రా, అట్లా ఎవరు చెప్పిండు మీకు, నువ్వెట్లా కాలుస్తావురా పిల్లలు. కుక్క తోక గర్త కుక్క తోకక నీ నీ లాగలో పెట్టుకో సిగ్గున్నారా నీకు, తూ 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 ఎవడరా నీకు చెప్పినోడు. వీడు చూడు పరాజకాలు వీనికి ఏం చెప్పాలి, వాడు కుక్క తోక కడతా అంటే నీ తోక కట్టుకోరా ముందు, సిగ్గు శరం లేదు నీకు. నాగుతో వచ్చేదే త్వరి పని పెట్టుకోడు మళ్ళా. ఇక మనకు పాలు తెగిందిరా పిల్లగా, ఇవే అయితే ఇచ్చినా కానీ ఐదు ఐదు ఇచ్చినా కానీ ఇవి మూడే ఉన్నాయి, ఇవేంటివి మీదకో ఇది 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 భూమి మీద తిరిగి భూచక్రం ఇది. ఈ మూడు ఉన్నాయి, ఈ మూడు పాలు ఎట్లా పెంచాలి నాకు అర్థమైతే లేదు. అరే ఏం చెప్పాలరా మీకు, అరే మూడే ఉన్నాయి రా నేను ఇస్తా, ఇందులో పెద్ద పోరలకేమో ఇది ఒకటి ఇస్తా పెద్ద, ఇది మంచిగా హుషారు ఉంటావు కానీ నువ్వు ఇది ఇది ఒక ఆల డబ్బున్నే కాల్చి మీదికి వెళ్ళి ముఖం తీయకపోతే మూతే ముక్కు మొత్తం అంత కాలిపోతుంది, ఏమంటున్నా కాలబడుతుంది మళ్ళీ నెత్తేటికలు కాలితే నన్ను అంటారు. ఊపరగా నువ్వు భూచక్రం కాలుస్తావా, కాలుస్తావా, మీ ఇద్దరు నడమ ఒకటి, మీ ఇద్దరు శిరసగం కాల్చుకోండి, ఏమంటారా ఇది నీ ఒక్కనికి, ఇది చిన్నగా ఉన్నది చిన్నపాటిగా మళ్ళీ వాటిని మంచిగా కాల్చాలి చెప్తున్నా చూడు, ఊదుబత్తి పెట్టాలి లేకపోతే ఒక్కొక్కరికి సురక అంటిస్తాను నేను ఊదుబత్తితో ఏమనుకుంటున్నాను. సరే సరే పద్ధతితో చేసుకోవాలి, లేకపోతే ఆడిడ కాలింది అంటే చేతులు కానీ మూతులు కానీ అంటే ఎన్ని రకాల టీవీలలో వస్తూనే ఉంటాయి. ఈ పొద్దుగాలు పొద్దుగాలు చూస్తే ఆ పిల్లగాడు అట్లా చేసి ఈ పిల్లగాడి ఒకడేమో నెత్తి మీద పెట్టుకుంటాడు, చేతుల్లో పెట్టుకుంటాడు, ఈపులు పెట్టుకుంటాడు, తమాషకు మధ్య చూసి అబ్బా చప్పట్లు కొట్టాలి, ఈయన అంత తీసి మారకాడు, ఈ దునియా లేదు చేస్తుంటారేమో ఒకడొకడు. నేను చెప్పేది ఏంటి, ఎందుకంటే లోకం మంచిగా ఉండాలంటాను ముచ్చట చెప్తున్నాను. ఏమంటున్నా మంచిగా పండుగలు చేసుకోవాలి, మంచిగా ఉండాలి ఇప్పటికీ. ఏయ్ గది మళ్ళీ గది పట్టుకుని ఏం చెప్పాలి, చెప్పటి తిప్పుతా మరి ఏమనుకుంటున్నావు, ఒకదాని కోసారు దాన్ని పట్టుకొని తిప్పుతున్నాడు ఇప్పుడే, ఏం చెప్పాలా నవ్వుతాడు వీడు అసలు. ఏయ్ నవ్వి ఎందుకు వస్తున్నా నీకు, ఏం అల్లి కానీ నేను ఆట ఆడుతున్నాను, కేసాలు వచ్చినాయిరా ఆడడానికి, అగో కిల కిల కిలక గుంజుకుంటా చూడండి మళ్ళీ ఒక్కొక్క తరాన్ని ఇచ్చినాయని గుంజుకుంటా, మళ్ళీ ఇచ్చినప్పుడు పుణ్యానికి ఇచ్చినప్పుడు తీసుకోవాలి మంచిగా. నా ముందరే తమాష చేస్తున్నాడు, పోండి పోండి మంచిగా వెళ్ళుకో నా ఇంటి మీదకి దాకుండా. ఏమంటున్నా అగరబత్తి తీసుకున్నా, ఉదుబత్తి తీసుకో, ఏంటి లేదు తీసుకొని అక్కడ కాల్చుకోండి, గానే కాల్చుండి నేను చూస్తూనే ఉంటా, పోండి తీసుకోండి పోండి. అరే ఓపరగా ఎక్కడ పోతీవరా, వాడు తుపాకులు కాలుస్తున్నాడు, జరంత పత్తి ఉంటీరా పత్తి పెట్టుకుంటా చెవులల్ల. అక్కడ కాలుస్తున్నాడు చూసుకుంటారా, నువ్వు నువ్వు ఊకే నా మీద గులుగా కాంటున్నా పత్తి ఇవో నీకు ఉన్నాయిరా ఈ బత్తి. వంకాయ టంబలా నీకు ఆన్యపకాయ టంబలు తెస్తా కను, పత్తిదా పోరా అవి పట్టుమంటే నా చెవులు ఖరాబ్ అయితే ఏమైనా చేసుకో నాశనం గాను, పత్తి అయితే దాపో నా చెవులలో పెట్టుకుంటా. అబ్బో ఈ పూరలు పట్టుమని ఇస్తారో ఏమంటారో కానీ ఏం చేస్తున్నారో నువ్వు, అగో పెడతానే ఉన్నారు చూడు ఏం చేయాలి, పిల్లడు తీసుకురా పూరలు ఏం చేయాలి. నాకు నేనే బత్తి పెట్టుకున్నట్టు అయిందాయప్ప, ఎట్లా మీన్లాలు ఎట్లా చేస్తున్నారో తింటనేరాప్ప, మా ఇంట్లో చిన్న పూర లేదంట అని కేరికున్నాలు అందరూ పిలిచినప్ప, ఇక గట్లా అగో చేసుకుంటారు మన కళ్ళ ముందర జరిగింది పూరలు ఆనందంగా ఉంటే ఎవరి పిల్లలు అనకుంటే మంచిగా అనిపిస్తుంది అంట అని కాలుస్తున్నారు అలా పొరగా కాల్చను కాల్చను మంచిగా చేసుకోండి. మీరు ఏడున్నా కూడా ఇట్లా ఏతులకు పోయి వెళ్ళాక పడద్దు, ఏదైనా కూడా దీవుల పండుగ అంటే మంచిగా చేసుకునేది ఇది.
ఆ చేతులు మూతులు కాని మంచి కడుకొని తినండి ఆ పాశం భోజనం అబ్బా ముట్టేసిన అబ్బా 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 అగో పెడతనే మనం సుబ్బా ఏ జరుగురే ఆ పటక జెండు మాటది ఎపిటి జర్రా పిడి చేసి వరపోరగా పిడి జర్రా అగో అగో గగ 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 అగో డన్ను మనేటట్లేదరా పత్తి తీసుకురారా పత్తి తీసుకురారా చెవులలో పెట్టుకుంటా అగో అననే అనిరా దుకాణలలే అంట పత్తి కా ఒత్తులు చేసే పత్తిరా దేవుని దూవిట్లు ఉంటా చూడరా దూవిట్లకు పోయి తాపు నేను దుకునకి ఏమడువో అగో ఆడు వెర్తనే ఉన్నాడు రా ఏం చేయాలి చెవులల పువ్వాలన్న ఫైలే మాయా మీరు కూడా బాయ్ అప్పుడు ఉన్నారు పోరలు సరే మీకు దండమా దివ్యపాడుగా శుభాకాంక్షలు అక్కడ పండి